హాయ్, హలో, నమస్తే. నేను మీ చందన. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీతో నేను ఈరోజు నేను మీతో ఒక పౌడర్ రెసిపీని షేర్ చేసుకోబోతున్నానండి. చాలా సింపుల్గా, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి క్విక్గా చేసుకునే ఈ పౌడరు మనకి చాలా చాలా ఐటమ్స్లో యూజ్ అవుతుంది, కిచెన్లో మంచి టైం సేవర్ కూడా. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను, ఏ ఏ ఐటమ్స్లో ఎలా వాడతానో మీతో షేర్ చేసుకోబోతున్నాను. రండి. దీనికి యూజ్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ అండి. అన్నీ సిమిలర్ కప్ సైజ్ తీసుకోండి. సో నేను ఇక్కడ ఏమేమి వాడుతున్నానంటే, పచ్చిశనగపప్పు ఒక కప్పు వాడుతున్నాను, అండ్ మినప్పప్పు ఒక కప్పు వాడుతున్నాను. నేను పొట్టు లేని చాయ్ పప్పు అంటాం కదా, ఆ పప్పు వాడుతున్నాను. బట్ మీరు నల్లపప్పు ఉంటుంది కదా, ఇది పైన లేయర్ ఉన్నది, ఆ మినప్పప్పు వాడినా ఇంకా బాగుంటుంది. అండ్ ఒక కప్పు ధనియాలు తీసుకుంటున్నానండి, ఒక కప్పు జీలకర్ర, సేమ్ క్వాంటిటీ తెల్ల నువ్వులు తీసుకుంటున్నాను నేను. ఇవేంటంటే పాలిష్డ్ తెల్ల నువ్వులు. మీ దగ్గర పాలిష్ చేయనివి నార్మల్ తెల్ల నువ్వులు ఉన్నా కూడా వాడుకోండి, ప్రాబ్లం ఏం లేదు. సో ఈ 5 ఇంగ్రీడియంట్స్ సరిపోతాయండి. అండ్ సిమిలర్ క్వాంటిటీ తీసుకోండి ఈ 5 ఇంగ్రీడియంట్స్. వీటిని లో ఫ్లేమ్లో వేయించుకుందాం. పచ్చిశనగపప్పు ఒక కప్పు, అండ్ మినప్పప్పు ఒక కప్పు, ధనియాలు ఒక కప్పు, జీలకర్ర ఒక కప్పు, తెల్ల నువ్వులు ఒక కప్పు. ప్యాన్ పెట్టుకుని వెయిట్ చేసుకున్న తర్వాత, ఆయిల్ ఏం అక్కర్లేదండి దీనికి, నేను జస్ట్ పచ్చిశనగపప్పుని వేయిస్తున్నాను ఫస్ట్ లో ఫ్లేమ్లో. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకోండి. మీకు అవి వేగాయో లేదో వచ్చే అరోమాను బట్టి తెలిసిపోతుంది. మీకు మంచి స్మెల్ వచ్చినప్పుడు అవి వేగినట్లే తీసి ఒక బౌల్లో పోసుకోవచ్చు. మాడనివ్వకండి, మాడితే టేస్ట్ ఫ్లేవర్ పోతుంది. చూసారు కదా, మీకు కలర్ మారిపోయింది, నాకు అరోమా కూడా వస్తుందండి. వీటిని తీసుకొని ఒక బౌల్లో పోసి పెట్టుకుందాం. ఇప్పుడు మినప్పప్పు వేయించుకున్నామండి, ఇవి కూడా అంతే. మీకు లైట్గా కలర్ మారుతాయి అండ్ అరోమా తెలిసిపోతుంది. లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. మినప్పప్పు కూడా వేగిపోయాయండి, వీటిని ఇప్పుడు మనం బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు ప్యాన్లో ధనియాలు వేయించుకుందాం. ధనియాలు ఎక్కువసేపు పట్టవండి. అండ్ ఇవి కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకుందాం. ధనియాలు ఒక 1/2 మినిట్ వేగిన తర్వాత వాటిలోనే జీలకర్ర కూడా పోసి వేగించుకున్నామండి. ధనియాలు, జీలకర్ర ఇవి ఎక్కువ టైం పట్టవండి, లో ఫ్లేమ్లోనే తిప్పుతూ వేగించుకుందాం. ఇవి వేగాయి అని మనకి వచ్చే అరోమాను బట్టి తెలిసిపోతుందండి. మీరు ఆ అరోమాని స్మెల్ చేయగలిగినప్పుడు బౌల్లో తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వాటితో పాటు నువ్వులు కూడా తీసుకుందాం. నువ్వులు పెద్ద టైం పట్టదండి, జస్ట్ నువ్వులు పోసి ఒకసారి అంతా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ వేడి సరిపోతుంది నువ్వులు వేగడానికి. వాటిని సపరేట్గా ఫ్లేమ్ మీద ఏమి వేగించక్కర్లేదు. నేను స్టవ్ కట్టేస్తున్నానండి. బర్నర్ మీద అలానే ఉంచి జస్ట్ మిక్స్ చేస్తున్నాను. ఆల్రెడీ ప్యాన్కు ఉన్న వేడి సరిపోతుంది. ఇప్పుడు ఈ 5 ఇంగ్రీడియంట్స్
చల్లబడ్డాక గ్రైండ్ చేసుకుంటే మన పౌడర్ రెడీ అయిపోతుందండి. జనరల్గా అండి మనం పులుసు కూరలు చిక్కగా అవడం కోసం బియ్యపిండి కానీ శనగపిండి కానీ గోధుమ పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ ఇలా వాటర్లో మిక్స్ చేసి పులుసులో కలిపి ఉడికిస్తూ ఉంటాం కదా చిక్కబడ్డానికి, దాని బదులు ఈ పౌడర్ని యూజ్ చేశారనుకోండి, చిక్కదనంతో పాటు మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట పులుసుకి. అండ్ పచ్చళ్ళలో కూడా ఇప్పుడు బీరకాయ సొరకాయ ఇలా ఉన్నాయనుకోండి, మనం ఎంత వేగించినా కూడా కొంత వాటర్ కంటెంట్ అనేది ఉండి కొంచెం లూజ్గా అలా ఉన్నట్టు ఉంటుంది కదా, కొంతమంది అలా ఇష్టపడరు. అలాంటప్పుడు ఏంటంటే ఇది 1 or 2 spoons యాడ్ చేశారనుకోండి చట్నీ కొంచెం దగ్గరగా థిక్గా ఉన్నట్టు ఉంటుంది, ప్లస్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది, తినడానికి కూడా టేస్ట్ చాలా ఎన్హాన్స్ అయ్యి ఉంటుంది అన్నమాట. అలాగే కూరలు ఉంటున్నాయి కదా వేపుడు కూరలు, ఈ పౌడర్తో పాటు మీరు ఎక్కువ వెల్లుల్లి రెబ్బలు అండ్ కొంచెం కోకోనట్ పౌడరు చిల్లీ పౌడర్ కలిపి దంచి వేసుకున్నారనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది, ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. నువ్వులు కూడా యాడ్ చేసాం కాబట్టి పిల్లలు కాల్షియం తీసుకున్నట్టు ఉంటుంది అన్నమాట. సో వీటితో పాటు ఎప్పుడైనా మనకి మినప్పచ్చడి తినాలనిపించింది అనుకోండి, ప్రతిసారి ఇలా వేగించుకోవడం అండ్ ఈ ప్రాసెస్ అంతా ఫాలో అవే అంత ఓపిక ఉండదు, సో స్కిప్ చేస్తూ ఉంటాం రేపు చేసుకుందాము మరో రోజు చేసుకుందామని. సో ఈ పౌడర్ ఉంటే ఏంటంటే కొంచెం వాటర్ కలుపుకొని సాల్ట్ కావలసినంత చిల్లీ పౌడర్ కానీ లేకపోతే పోపులో ఎక్కువ గ్రీన్ చిల్లీస్ అండ్ రెడ్ చిల్లీస్ మిక్స్ చేసి ఈ వాటర్తో మిక్స్ చేసుకున్న పౌడర్ పెట్టుకున్నారనుకోండి మీకు మినప్పచ్చడి రెడీ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది అన్నమాట. అండ్ సమ్టైమ్స్ నేనేం చేస్తానంటే రైస్ ఉంటుంది కదా రైస్ని పోపు పెట్టేసేసి ఎక్కువ కరివేపాకు అండ్ కొంచెం కోకోనట్ పౌడరు ఈ పౌడర్ మిక్స్ చేసేసి అన్నాన్ని పోపు పెట్టేస్తాను, తినడానికి చాలా బాగుంటుంది చాలా ఫ్లేవర్గా ఉంటుంది. అలానే సమ్టైమ్స్ దీంతో పోపు పెట్టేసి లెమన్ పిండుతాను అన్నమాట, మరొకసారి టొమాటోస్ తోటి పోపు పెట్టేసి రైస్లో ఈ పౌడర్ మిక్స్ చేస్తాను. ఇలా రకరకాలుగా వాడుతూ ఉండానండి ఈ పౌడర్ టైం సేవ్. అని ఎందుకన్నాను అంటే ఇలా ఫ్రైలు చేసేటప్పుడు కానీ గ్రేవీ కర్రీస్తో కానీ మనం కన్సిస్టెన్సీని కొంచెం థిక్గా చేయాలి అంటే ప్రతిసారి కొన్ని పౌడర్స్ యూజ్ చేస్తూ ఉంటాం, అప్పటికప్పుడు వాటిని మిక్సీ పట్టాలన్నా లేకపోతే ఇలా ఫ్రై చేసుకుని పౌడర్ చేయాలన్నా కొంచెం టైం పడుతుంది, అది మళ్ళీ ఒక 10 minutes 15 minutes యాడ్ చేస్తూ ఉంటుంది మనకి. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం నేను మంత్కి సరిపడే విధంగా పౌడర్ చేసి పెట్టుకుంటాను అన్నమాట. 5 ingredients నేను ప్యాన్లో పెట్టానండి, వీటిని ఇలా స్టవ్ మీదే వదిలేస్తున్నాను. సో అవి బాగా కూల్ అయ్యాక జస్ట్ మిక్సీ పట్టుకుంటే మనకి పౌడర్ రెడీ అయిపోతుంది, అది పౌడర్ పట్టుకున్న తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను. ఇవి ఆల్మోస్ట్ చల్లారిపోయినాయండి, మిక్సీ జార్లో తీసుకొని పౌడర్ పట్టుకుందాం. అన్ని ఇంగ్రీడియంట్స్ చల్లబడిపోయినాయండి, మీకు నచ్చితే కొంచెం బరకగానే వేసుకోవచ్చు అండి, బట్ నేను ఇంకొంచెం స్మూత్గా వేసుకుంటున్నాను. వీటిని మనకు కావాల్సినప్పుడు కొంచెం సాల్ట్ చిల్లీ పౌడర్తో మిక్స్ చేసి ఇడ్లీలో కానీ దోశలో కానీ కూడా వాడుకోవచ్చు. అయిపోయిందండి, మీకు కావాల్సిన సాఫ్ట్నెస్ కన్సిస్టెన్సీ వచ్చిందో లేదో ఒకసారి చూసుకొని 8 కంటైనర్లో తీసుకుంటే సరిపోతుంది, నాకు కన్సిస్టెన్సీ సరిపోతుందండి. చూసారు కదా ఇలా వస్తుంది పౌడరు, సో చాలా ఆరోమాటిక్గా ఉంది. దీన్ని 8 కంటైనర్లో తీసుకుంటానండి. చూసారు కదా మన మల్టీపర్పస్ పౌడర్ రెడీ అయిపోయిందండి, దీన్ని మీ రుచికి తగ్గట్టు సాల్ట్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని రకరకాల వంటల్లో ఎలా వాడుకోవచ్చో చెప్పాను కదా. ఇది వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ పౌడర్ వేసుకొని కొంచెం సాల్ట్ చిల్లీ పౌడర్ కలుపుకొని తిని చూడండి, మీరే రుచి అమోఘంగా ఉందని చెప్తారు. మీరు ట్రై చేసి మీరు ఏ విధంగా ఇంప్రూవ్ చేసి ఏ రకంగా వాడుకున్నారో నాతో షేర్ చేసుకోండి, నేను వాటిని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, మళ్ళీ మరో వీడియోతో మరో రోజు మీ ముందుకు వస్తాను, ఉంటానండి, టేక్ కేర్, బాయ్.